అలాగే సార్ జగన్ గారు, అలాగే సార్ ఇలాగే సార్ మాట్లాడారు. ఎందుకు ఈ మధ్యనే జగన్ నువ్వు అని అంటున్నానంటే, ఎప్పుడు పాలిటిక్స్ లో ఒక యుద్ధంలో కానీ ఇన్క్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ల జోలికి ఎప్పుడు రారు. మగవాళ్ళు మగాళ్ళు మాట అనుకుంటారు. మధ్య యుగాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఆడవాళ్ళని ఏదైనా చేశారేమో కానీ మన దేశపు రాజులు ఛత్రపతితో సహా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి మహాన్ భావులు ఎప్పుడు విదేశాల నుంచి దురాక్రమణదారులు వస్తే వారి పాలకుల్ని వారి ఆడవారిని ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. ఇది మన దేశ సంస్కృతి. ఈ వైఎస్ జగన్ అనే వ్యక్తి ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడితే, కొన్ని సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా నేను మాట్లాడుతుంది భవన నిర్మాణ కార్మికుల గురించి, నేను మాట్లాడుతుంది ఆడపడుచుల భద్రత గురించి, నేను మాట్లాడుతుంది ఉపాధి అవకాశాల గురించి, యువత నేను మాట్లాడుతుంది యువతకి ఉపాధి అవకాశాలు అడగడానికి, లేదంటే పోలీస్ అధికారులకి సకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, టీఏలు డిఏలు, లేదంటే ఒక సరెండర్ లీవ్స్కి డబ్బులు పే చేయమని, లేదా స్కూల్స్ ఓపెన్ అయిపో సరిగ్గా ఉండకపోతే క్లోజ్ చేస్తుంటే స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ ఎప్పుడు ప్రజా సమస్యల మీద తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఆయన ఒక మాట అన్నారు. కానీ ఎంత మనం మాట్లాడినా అతను, అతని తాలూకు మద్దతుదారులు సోషల్ మీడియాల్లో కానీ చాలా నీచంగా చాలాసార్లు తిట్టారు. నిన్న దెందులూరు ఉంగుటూరు సభలో కూడా మాట్లాడుతూ జగన్ కి అర్థం కాదు ఏంటంటే, జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి, ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడాం, అసలు ఆ గురించి ప్రస్తావన కూడా తీసుకురాం. మీ వ్యక్తిగత జీవితం అది, ఆవిడ రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే, గత కొన్ని సంవత్సరాలుగా మా వీర మహిళల్ని తిట్టిస్తాం, మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం, ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్, ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం బాజా. నువ్వు ఒక్కసారి కాదు, నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు. నేను ఈ రోజున చెప్తున్నా జగన్, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్, నువ్వు సంస్కారహీనుడివి జగన్. నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడు. పెళ్ళాం పెళ్ళాం అని మాట్లాడతావండి జగన్, నువ్వు భార్య సతీమణి.